Hello friends, I am Shivakumar. Welcome to my channel SM Study Hub. Friends, ALP CBT stage 1 కి సంబంధించినటువంటి రివైజ్డ్ రిజల్ట్ డేట్స్ అనేవి మనకి అఫీషియల్ గా ఎప్పటి నుంచి వస్తాయనే దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఓకే, మనకి నవంబర్ 2వ తారీఖున CBT స్టేజ్ 1కి సంబంధించినటువంటి రిజల్ట్ రావడము, అందులో ఏంటంటే ఉన్నటువంటి మాస్టర్ కీలో చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అఫీషియల్ వెబ్సైట్స్కి హెల్ప్ డెస్క్ల ద్వారా వాళ్ళ రిక్వెస్ట్ పంపించినప్పుడు, సో వాళ్ళ రిక్వెస్ట్ని స్వీకరించి మన ఆర్ఆర్బీస్ అనేవి వాటిని రివైజ్ చేసి మళ్ళీ రిజల్ట్ని పబ్లిష్ చేస్తామని చెప్పేసి ఒక నోటీస్ అయితే మెన్షన్ చేసింది కదా. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ప్రకారం మనకి రివైజ్డ్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనే దాన్ని మనకి ఇక్కడ ఆర్ఆర్బీ వెబ్సైట్స్లోనే పెట్టడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనము అఫీషియల్ వెబ్సైట్స్ని విజిట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా తెలుసుకుందాం. సో మనకి ఎప్పుడు ఈ రిజల్ట్ అనేది అవైలబుల్గా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఆర్ఆర్బీ అజ్మీర్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. మనం గూగుల్లో ఆర్ఆర్బీ అజ్మీర్ అని టైప్ చేస్తే ఈ వెబ్సైట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వచ్చు. సో మనకి రిజల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఫస్ట్ నవంబర్ 2వ తారీఖున లింక్ అనేది ఇచ్చాడు కదా. సో ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడే కనిపిస్తుంది. చూడండి, కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2/11/2018 క్లిక్ హియర్ టు వ్యూ ద స్కోర్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ సీబీటీ అండ్ మాస్టర్ క్యూపీ విత్ ఫైనల్ కీ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా లింక్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, మనకి ద లాగిన్ ఫామ్ విల్ బీ అవైలబుల్ ఓన్లీ ఇన్ బిట్వీన్ 20-11/2018 అన్నాడు. ఓకే, 22 నవంబర్ 2018 నుంచి 23/12/2018. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు 22/11/2018. సో ఆ డేట్న మనకి ఈ రివైజ్డ్ రిజల్ట్ అనేది పబ్లిష్ చేస్తారు. అంటే మనకి ఈ నవంబర్ 22న రివైజ్డ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో అది ఎప్పటి నుంచి వస్తుందంటే 17 అవర్స్ అంటే మనకి సాయంత్రం 5 గంటలకి ఈ రిజల్ట్ అనేది పెడతామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎప్పటి వరకు మనకి అవైలబుల్గా ఉంటుందంటే 23 డిసెంబర్ వరకు కూడా మనకి ఈ రిజల్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అంటే మన మాస్టర్ క్వశ్చన్ పేపర్ని చెక్ చేసుకునే అవైలబిలిటీ అనేది. ఓకే, సో ఈ రిజల్ట్ని మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే 22 నవంబర్, అలాగే ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే 23/12/2018 క్లోజ్ అయిపోతుంది. అంటే ఆ రోజు దాటితే మళ్ళీ మనకి ఈ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకి లైవ్లో ఉండవు, మనకి కనిపించవు. సో ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు లైవ్లో ఇక్కడ ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపించాను. సో అలాగే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఆర్ఆర్బీ రాంచీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ కూడా సేమ్ ఓకే మాస్టర్ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. సో మీరు అక్కడ క్లిక్ చేసినా ఇదే రిజల్ట్ని మళ్ళీ మీకు చూపిస్తుంది అనమాట. అంటే ఇదే స్క్రీన్ని డిస్ప్లే చేస్తుంది. చూడండి, ఓకే. సో అక్కడ కూడా సేమ్ మ్యాటర్ అనేది మెన్షన్ చేశారు, మనకి 22 నవంబర్ నుంచే రిజల్ట్ అనేది పబ్లిష్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, సో కాబట్టి ఇదైతే ఫేక్ కాదు, అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు చూపిస్తున్నాను లైవ్గా. ఓకే, ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్స్లో ఏమైతే మెన్షన్ చేస్తారో అదే నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో మీకు ఇప్పుడు కనిపిస్తున్నది ఆర్ఆర్బీ చండీగఢ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది పేరు ఆర్ఆర్బీ చండీగఢ్. ఓకే, సో ఇక్కడ కూడా మనకి సేమ్ పాపప్ అనేది కనిపిస్తుంది కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే. సో ఇక్కడ కూడా మనకి సేమ్ లింక్ ఉంటుంది కదా క్వశ్చన్ పేపర్కి సంబంధించి. చూడండి, నేను స్క్రోల్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఓకే సేమ్ క్లిక్ హియర్ టు వ్యూ ద క్యాండిడేట్ స్కోర్ అండ్ మాస్టర్ క్యూ పైన ఉంది కదా. సో అక్కడే క్లిక్ చేసినట్లయితే సేమ్ మనకి సేమ్ స్క్రీన్ చూపిస్తుంది. చూడండి, సో ఇదిగోండి, ఈ విధంగా మనకి 22/11/2018 ఈ రోజునే మనకి రిజల్ట్ సాయంత్రం 5 గంటలకి పోస్ట్ చేయబడుతుంది అని చెప్పేసి మనకి చూపిస్తూ ఉంటుంది స్క్రీన్. ఓకే, దీన్ని బట్టి నేను మీకు ఇక్కడ 3 అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి కూడా చూపించాను. సో ఇదైతే జెన్యున్ న్యూస్. ఓకే, సో మీకు ఇంత పర్టికులర్గా చెప్పడానికి ఏంటంటే లాస్ట్ టైం నేను నోటీస్కి సంబంధించినటువంటి వీడియో చేసినప్పుడు కొంతమంది కింద కామెంట్లో పెట్టారు నేను వ్యూస్ కోసం ఏదో చేస్తున్నాను, సో ఇది ఫేక్ అని. సో తర్వాత రోజు వాళ్ళకే తెలిసి ఉంటుంది, నేను పెట్టిన తర్వాత చాలా వెబ్సైట్స్లో కూడా సేమ్ న్యూస్ అనేది వచ్చింది, వెబ్సైట్స్లో వచ్చింది. అదేవిధంగా మిగతా ఛానల్స్లో కూడా సేమ్ నోటీస్ అనేది మెన్షన్ చేశారు. ఓకే, సో నేను అఫీషియల్గా తెలుసుకున్న తర్వాతే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా వీడియో చేస్తాను తప్ప అన్అఫీషియల్గానో లేదంటే వ్యూస్ కోసమో ఏదైనా నేను చేయను. అలాగే కొంతమంది స్టూడెంట్స్ అయితే, సార్ మేము ప్రిపరేషన్ కొనసాగించాలా ఆపేయాలా, సో కన్ఫ్యూషన్లో ఉన్నాము, మేము ఇప్పుడు డిస్క్వాలిఫై అయిపోతామా, ఏంటి మా పరిస్థితి అని చాలామంది మెసేజ్లు కూడా పెట్టారు. సో ఫ్రెండ్స్, మీకు మీ ప్రిపరేషన్ని ఆపండి అని కానీ, లేకపోతే సో మీరు వెయిట్ చేయండి మళ్ళీ రిజల్ట్ వచ్చే వరకు అని కానీ, లేకపోతే సరిగ్గా ఇంకా ప్రిపేర్ అవ్వవసరం లేదు మళ్ళీ రిజల్ట్ వస్తే అని కానీ నేను ఎక్కడ మీకు మెన్షన్ చేయలేదు. మనకి ఆర్ఆర్బీ అఫీషియల్గా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో దాన్ని యాజ్ అ యూట్యూబర్గా మీకు ప్రత్యేకించి ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఛానల్ కాబట్టి మనది ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్పాను. ఓకే, అది కూడా నేను తెలుసుకున్న తర్వాతే చెప్పాను, అఫీషియల్గా మన సికింద్రాబాద్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత నేను మీకు చెప్పాను తప్ప.
సో అంతకుముందు మార్నింగ్ మనకి రాంచి వెబ్సైట్లో పెట్టారు. సో పెట్టిన తర్వాత నోటిఫికేషన్ తీసేయడం కూడా జరిగింది, అందులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయని. సో తర్వాత సికింద్రాబాద్ వెబ్సైట్లో వచ్చే వరకు వెయిట్ చేసి వచ్చిన తర్వాత నేను మీకు ఆ విషయాన్ని వీడియో చేసి చూపించాను. సో కాబట్టి ఫస్ట్ ఏంటంటే మీరు మీ ప్రిపరేషన్ ఆపొద్దు, కంటిన్యూ చేస్తూనే ఉండండి. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయినటువంటి పర్సన్స్, కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేస్తూనే ఉండండి. మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, కట్ ఆఫ్కి సంబంధించి మనకి ఎక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. సో సేమ్ కట్ ఆఫ్ ఉంటుంది, మాక్సిమం సేమ్ కట్ ఆఫ్ ఉంటుంది, ఎక్కడ మారదు. సో ఎవరైతే నష్టపోయారో చిన్న చిన్న పొరపాట్ల వల్ల, ఆ స్టూడెంట్స్కి ఏంటంటే బెనిఫిట్ ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్కి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆర్ఆర్బి వాళ్ళ రిక్వెస్ట్ని తీసుకొని మళ్ళీ రివైజ్ రిజల్ట్ని పబ్లిష్ చేస్తామని ఆ నోటిఫికేషన్ మెన్షన్ చేసింది. సో అదే నేను చెప్పాను, మళ్ళీ అందరి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి రిజల్ట్ని ఒకసారి చెక్ చేసి మేము పబ్లిష్ చేస్తాము అని చెప్పింది. ఎవరైతే పొరపాటు చేయడం వల్ల, చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు ఇచ్చిన పేపర్లో ఉండడం వల్ల మార్కులు కోల్పోయి సెకండ్ స్టేజ్ సిబిటీకి వెళ్ళడం అర్హత కోల్పోయారో వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆర్ఆర్బి ఆ ఉద్దేశంతో ఆ నోటిఫికేషన్ చేసింది. అదే నేను మీకు చెప్పాను. ఓకే, సో దానికి సంబంధించినటువంటి రివైజ్ రిజల్ట్ అనేది మనకి నవంబర్ 22 సాయంత్రం 5 పబ్లిష్ అవుతుందని మనకి ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్స్లో మెన్షన్ చేశారు. సో నేను మీకు ఇక్కడ చూపించినటువంటి వెబ్సైట్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్స్ని విజిట్ చేసి తెలుసుకోండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఆర్ఆర్బి సిబిటి స్టేజ్ 1 రివైజ్డ్ రిజల్ట్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్. సో ఇది అఫీషియల్గా వచ్చింది, సో దాన్నే నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా రివైజ్డ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, ఆర్ఆర్బి ప్రిపరేషన్స్ అవుతూ ఉన్నారో, సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఏంటంటే ఆర్ఆర్బి స్టేజ్ 2కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ వీడియో లెక్చర్స్, అదేవిధంగా ఎప్పటికప్పుడు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి నేను మీకోసం ఈ విధంగానే తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.